హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశ జనాభా 2011 జనాభా లెక్కలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 2011 జనాభా లెక్కల ప్రకారం జైనుల అక్షరాస్యత శాతం 2011 జనాభా లెక్కల ప్రకారం జైనుల అక్షరాస్యతా శాతం ఎంత అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ 94%. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రం బీహార్. 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాభా శాతం పరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం ఆన్సర్ మిజోరాం. 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి అతి తక్కువగా ఉన్న మతం ఆన్సర్ సిక్కు. 1901 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1901 జనాభా లెక్కలను అడిగాడు. 1901 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? ఆన్సర్ 972. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక సాంద్రత ఉన్న రెండో రాష్ట్రం ఆన్సర్ పశ్చిమ బెంగాల్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనసాంద్రత ఎంత? ఆన్సర్ 11,320. 2011 జనాభా లెక్కల ప్రకారం రెండో అత్యల్ప జనసాంద్రత ఉన్న సాంబా జమ్మూ కాశ్మీర్ జిల్లా జనసాంద్రత ఎంత? ఆన్సర్ 2. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? ఆన్సర్ 1,037. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న జిల్లా మహేలో లింగ నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఆన్సర్ 1,176. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఆన్సర్ బీహార్. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం ఆన్సర్ సిక్కిం. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా అధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఆన్సర్ ఢిల్లీ. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలుర జనాభా ఎంత? ఆన్సర్ 8.57 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాల్లో బాలబాలికల జనాభా ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా ఎంత అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ 12.13 కోట్లు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. 2001 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా అడిగాడు. ఇక్కడ చూడండి, 2001 జనాభా లెక్కల ప్రకారం 2001 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా ఎంత అని అడిగాడు. ఆన్సర్ 16.38 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఆన్సర్ మేఘాలయ. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా శాతం పరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం ఆన్సర్ గోవా. బాలబాలికల జనాభా శాతం పరంగా తక్కువగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఆన్సర్ పుదుచ్చేరి. పిల్లల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? చూడండి, పిల్లల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం అడిగాడు. ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులు. పిల్లల్లో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఢిల్లీ. పట్టణాల్లో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పట్టణాల్లో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం అడిగాడు. ఇప్పుడు అధికంగా ఉన్న రాష్ట్రం అడిగాడు. ఆన్సర్ ఛత్తీస్గఢ్. గ్రామాల్లో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం. ఇందాక అడిగిన క్వశ్చన్ పట్టణాల్లో, ఇప్పుడు గ్రామాల్లో అడిగాడు. ఆన్సర్ మరలా ఛత్తీస్గఢ్. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ మహిళల అక్షరాస్యత జనాభా ఆన్సర్ 20.14 కోట్లు. 2011 జనాభా ప్రకారం పట్టణాల్లో మహిళల అక్షరాస్యత ఆన్సర్ 79.1%. భారతదేశంలో చివరిసారిగా ఏ సంవత్సరంలో కులాల వారీగా జనాభాను లెక్కించారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ కనుక ఒకసారి చూస్తే 1931లో చివరిసారిగా లెక్కించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలో అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఆన్సర్ పశ్చిమ బెంగాల్. ఎస్సీలు లేని రాష్ట్రం, ఇక్కడ చూడండి ఎస్సీలు లేని రాష్ట్రాన్ని అడిగాడు. ఫ్రెండ్స్ ఒకసారి చూస్తే నాగాలాండ్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం, ఎస్సీ జనాభా శాతం, సారీ ఇక్కడ చూడండి 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం పంజాబ్. ఎస్సీలు లేని కేంద్ర పాలిత ప్రాంతం అడిగాడు. ఇక్కడ ఆన్సర్ లక్షద్వీపులు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా అధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఆన్సర్ చండీగఢ్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఆన్సర్ మహారాష్ట్ర. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం ఆన్సర్ గోవా. ఎస్టీ జనాభా లేని రాష్ట్రం అడిగాడు. ఇక్కడ చూడండి, ఇందాక ఎస్సీ జనాభా లేని రాష్ట్రం అడిగాడు, ఇప్పుడు ఎస్టీ జనాభా లేని రాష్ట్రాన్ని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే పంజాబ్. ఎస్టీ జనాభా లేని కేంద్ర పాలిత ప్రాంతం ఏది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఢిల్లీ. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ మిజోరాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ లక్షద్వీపులు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న రెండో రాష్ట్రం, చూడండి 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న రెండవ రాష్ట్రాన్ని అడిగాడు. ఇక్కడ తక్కువగా ఉన్న రెండవ రాష్ట్రాన్ని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే తమిళనాడు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని ఎస్టీ జనాభా అడిగాడు 10.43 కోట్లు. భారతదేశంలోని మొత్తం జనాభాలో ఎస్టీ జనాభా శాతం ఎంత? ఆన్సర్ 8.6%. జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ పురుషుల జనాభా ఎంత అని అడిగాడు. ఆన్సర్ 5.24 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ మహిళల జనాభా ఎంత అని అడిగాడు. ఆన్సర్ 9.79 కోట్లు, 9.79 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా, చూడండి 2011 లెక్కల ప్రకారం జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా అడిగాడు. చూడండి ఎస్సీ జనాభా ఎంత అని అడిగాడు. ఆన్సర్ 20.14 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ పురుషుల జనాభా ఎంత అని అడిగాడు. 10.35 కోట్లు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి కోరుతున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూస్తే కింది వాటిలో ఎస్సీలు లేని కేంద్ర పాలిత ప్రాంతం, ఎస్సీలు లేని రాష్ట్రం, ఎస్సీలు లేని కేంద్ర పాలిత ప్రాంతం, ఎస్టీలు లేని రాష్ట్రం, ఎస్టీలు లేని కేంద్ర పాలిత ప్రాంతం, ఇలా మనం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే అండమాన్ నికోబార్ దీవులు. ఎస్సీలు లేని కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. 2011 జనాభా ప్రకారం భారతదేశ జనాభాలో ఎస్సీ జనాభా శాతం ఎంత అని అడిగాడు. 16.6%. 2001 జనాభా లెక్కల ప్రకారం చూడండి 2001 కూడా అడిగాడండి. చూడండి 1901 అడిగాడు, తర్వాత 2001, తర్వాత 2011 మన జనాభా లెక్కల్ని ఒకసారి కంపేర్ చేసి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూస్తే 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్సీ జనాభా ఎంత అని అడిగాడు. చూడండి ఒకసారి ఆన్సర్ చూస్తే 16.66 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాల్లో ఎస్సీ జనాభా శాతం ఎంత? ఆన్సర్ 18.5%. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణాల్లో ఎస్సీ జనాభా శాతం ఎంత? పట్టణాల్లో ఎస్సీ జనాభా శాతం 12.6%. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ లింగ నిష్పత్తి అడిగాడు. చూడండి 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ లింగ నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే 945. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలో భాగంగా 2011 జనాభా లెక్కలపైన కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.